భారత్లో కరోనా విజృంభిస్తోంది కొత్తగా మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల పదిహేను కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో మూడు వేల ఏడు వందల ఎనభై మంది మృతి చెందారు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల ఆరు లక్షల అరవై ఐదు వేల నూట నలభై ఎనిమిదికి చేరింది మొత్తం కరోనా మృతుల సంఖ్య రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ఎనభై ఎనిమిదికి చేరాయి ప్రస్తుతం దేశంలో ముప్పై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి దేశంలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోందన్నారు కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పది రాష్ట్రాల్లో పదిహేను శాతానికి పైగా పాజిటివిటీ రేటు కనిపిస్తోందని తెలిపారు ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు వస్తున్నాయన్నారు బెంగళూరు చెన్నైతో పాటు ఏపీ తమిళనాడులోని పలు జిల్లాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోందన్న లవ్ అగర్వాల్ అక్కడ కోవిడ్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు 2.4% परसेंट के करीब डे ऑन डे ग्रोथ रेट जो नोटिस हुआ है और आज हमारे देश में पिछले 24 घंटे में तीन लाख बयासी हज़ार तीन केस रिपोर्ट हुए हैं इसी तरह से हम देखते हैं तो हम पाते हैं कि जो डेथ रिपोर्ट हुए हैं उसकी संख्या में भी थोड़ी वृद्धि नोटिस की गई है जिसमें मुख्यतः महाराष्ट्र कर्नाटका आंध्र प्रदेश दिल्ली और हरियाणा से अधिक केसेज रिपोर्ट हुए हैं तो 12 स्टेट ऐसी हैं जहां पर कि एक लाख से अधिक एक्टिव केसेस हैं 50,000 से एक लाख एक्टिव केसेस सात स्टेट्स में हैं और इसी तरह लेस देन 50,000 एक्टिव केसेस 17 स्टेट में हैं कि महाराष्ट्र कर्नाटका केरला उत्तर प्रदेश और आंध्र प्रदेश में करीब डेढ़ लाख से अधिक एक्टिव केस नोट किए गए हैं जैसे कि हम देखते हैं कि बेंगलुरु में पिछले एक हफ्ते में करीब एक लाख उनचास हजार केसेज रिपोर्ट हुए हैं चेन्नई में इसी तरह से अड़तीस हजार केसेज रिपोर्ट हुए हैं साथ ही हम पाते हैं कि कुछ ऐसे जिले हैं जहां पर कि फर्दर और स्पीडी इंक्रीज इन केसेज भी नोट किया जा रहा है जिसमें अगर हम मुख्यतः देखें तो पाते हैं कोजिकोड एर्नाकुलम गुरुग्राम इस टाइप के जिलों में जहां पर कि एक सडन इंक्रीज इन केस को नोट किया जा रहा है आंध्र प्रदेश में उत्तराखंड में महाराष्ट्र में कुछ ऐसे जिले हैं जहां पर कि केसेज में वृद्धि नोट की गई है हम स्टेट के साथ समन्वय करते हुए కోవిడ్ సెకండ్ వేవ్ తో రి అవుతున్న భారత్ లో థర్డ్ వేవ్ విరుచుకుపడటం తప్పదన్నారు ప్రధానమంత్రి సలహాదారు విజయ్ రాఘవన్ అయితే అది ఏ సమయంలో వస్తుందో ఊహించలేమన్నారు దేశంలో థర్డ్ వేవ్ తో పాటు మరిన్ని వేవ్ లు కూడా వచ్చే అవకాశాలున్నాయని వాటిని ఎదుర్నేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు విజయ్ రాఘవన్ ఫేజ్ త్రీ ఈస్ ఇన్ నెవిటబుల్ గిన్ ద హై లెవెల్స్ ఆఫ్ సర్క్యులేటింగ్ వైరస్ బట్ ఇట్స్ నాట్ క్లియర్ ఆన్ వట్ టైమ్ స్కేల్ దిస్ ఫేజ్ త్రీ విల్ అకర్ హోప్ఫులీ ఇన్క్రిమెంట్లీ బట్ వీ డ్ ప్రిపేర్ ఫర్ న్యూ వేవ్స్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ అండ్ వ్యాక్సిన్స్ విల్ కాల్స్ అడాప్టెడ్ ప్రెషర్ ఆన్ ద వైరస్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ చేంజెస్ విచ్ ట్రై ఓ విషుడ్ బి ప్రిపేర్లీర్ ఆఫ్ దట్ తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది కొత్తగా రాష్ట్రంలో ఆరు వేల మూడు వందల అరవై ఒక్క కేసులు నమోదు కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వైరస్ బారిన పడి యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు మందికి కరోనా సోకగా రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది వైరస్తో మృత్యువాత పడ్డారు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం డెబ్బై ఏడు వేల ఏడు వందల నాలుగు యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇక రాష్ట్రంలో నమోదవుతున్న రోజువారీ కేసులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి అలాగే నల్గొండలో నాలుగు వందల యాభై మూడు రంగారెడ్డిలో నాలుగు వందల ఇరవై మూడు మేడ్చల్లో నాలుగు వందల ఇరవై రెండు కేసులు వెలుగు చూశాయి సిద్దిపేటలో రెండు వందల నలభై నాలుగు సూర్యాపేటలో రెండు వందల ముప్పై తొమ్మిది సంగారెడ్డిలో రెండు వందల ఇరవై ఏడు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వందల ఇరవై నాలుగు కోవిడ్ కేసులు రికార్డు అయ్యాయి ఏపీలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కొత్తగా రాష్ట్రంలో ఇరవై రెండు వేల రెండు వందల నాలుగు కేసులు నమోదయ్యాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఐదు మంది మృతి చెందారు దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పన్నెండు లక్షల ఆరు వేలు దాటింది ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా డెబ్బై వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచే వచ్చాయి ఇరవై నాలుగు గంటల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు వేల మూడు వందల నలభై నాలుగు కేసులు వచ్చాయి అనంతపురం జిల్లాలో రెండు వేల మూడు వందలు విశాఖపట్నంలో రెండు వేల ఒక వందకు పైగా కేసులు నమోదయ్యాయి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో పదకొండు మంది చొప్పున కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు అనంతపురం జిల్లాలో పది మంది మృత్యువాత పడ్డారు